జగన్మోహన్ రెడ్డి గారి పందాలు కులం చూడం మతం ఉంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన మన ఒక నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎట్లనే చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా లక్ష్మీ గారు అని అమెరికాలో ఉంటారు ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే గురువుగారు మేము రెండు మూడు కోట్లైనా ఖర్చు పెడతాం మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే అన్న నేను నేను పూజలు చేయడం తర్వాత అమ్మ నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పించండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ఏమని స్టేట్మెంట్ ఇప్పించండి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పించండి ఏమని అంటే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తే అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన సాధ్యం అవుతుందండి నేను చెప్పినా అంటే నేను చెప్పిన అట్లా కాకుండా ఇప్పుడు అంతేందుకు నేను చిన్న లాజిక్ చెప్తా నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కారులో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వీఐపీ వచ్చిండు ఆయనకు ఒక తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హోటల్కి తీసుకొస్తా ఉన్నాడు ఏంది పరిస్థితి అన్న నాశమైపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఇంకా నాశనం అయిపోయింది ఓకే నాశనం అయిపోయింది ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగినా అంటే ఇంకెవరు వస్తారని బాబుగారు వస్తారు అన్నాడు అవునా ఓకే రైట్ అంటే బాబుగారు సింగిల్గా పోటీ చేస్తారా అన్నాడు అన్న లేదండి జగన్ రా పవన్ రావాలి అవునా పవన్ వస్తారా లేదండి బీజేపీ రావాలా అంటే బీజేపీ చంద్రబాబు పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది మరి నా చిన్న ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా మరి ఇంతమంది ఎందుకు కలవాల్సి వస్తుంది అని అడిగిన దానికి ఆన్సర్ లేదు అని ఇప్పుడు అర్థమైంది కదా మనం చాలా ఊహించుకుంటాం రియాలిటీ వేరు రియాలిటీ వేరు ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ నేను బెనిఫిషియర్స్ని అడిగిన బెనిఫిషియర్ని అంటే ఈ ఈ స్కీములు తీసుకునే వాళ్ళే పథకాల లబ్ధి అడిగిన వాళ్ళు అడిగితే పదో తారీఖు వరకు జగన్ దిడుతున్నారు పదకొండు నుండి మెచ్చుకుంటున్నారు అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు దిడుతున్నారు లేట్ అయితే స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్థమైందమ్మా ఇప్పుడు ఈ నెల పదో తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ను పదకొండు తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు సో ఈ కన్ఫ్యూజన్లో జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు కానీ ఇవాళ మాటను నేను ఏకీభవించను నేను చెప్పబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాష్ట్ర కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి శని మారుతా ఉన్నాడు గురువు మారుతా ఉన్నాడు సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే వెళ్తుంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నేను సీఎం నేను సీఎం అని కుల్లు పెట్టడం వల్ల లాభం లేదు అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా నేను ఆల్రెడీ చెప్పిన కదమ్మా రెండు వేల ఇరవై నాలుగులో జగనే సీఎం అని ఓకే డౌట్ ఉంటే ఇరవై తొమ్మిది మీద ఇరవై నాలుగు మీద నాకు డౌట్ లేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ నా ఉద్దేశం ప్రకారం అయితే రెండు వేల ఇరవై నేను మాట్లాడేది ఒకటి గుర్తు పెట్టుకో ఇందాక ఒక మాట వాళ్ళు ముగ్గురు కలిస్తే అందుకనే చెప్తున్నా ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం పదే పదే అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే నన్ను నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని మొదలై చెప్తున్నాయి ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వచ్చే అవకాశం ఉంది పొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది పొద్దున రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది లైక్ బీజేపీ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు సో అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చెప్పలేం ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ ఆయనది అనురాధ నక్షత్రం రుచిక రాశి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది నాలుగో ఇంట్లో వస్తున్నాడు సో అది డేంజర్ రెండోది ఏంటంటే ఆయనకు శని పదవి ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం అంటే దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఇంటూ ఐదు అంటే పన్నెండున్నర సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది సో చాలామందికి నేను కొన్ని కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు అంటే నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్తా అంటే మీకు మగ సంతానం లేదు అని చెప్తాను నేను చెప్పిన ఆరు నెలలకే వాడికి కొడుకు కొడతాడు వాడు వచ్చి నా ముందర తొడగొడతాడు నా కొడుకు పుట్టిండు నువ్వు చెప్పింది తోపాస్ జాతకం అంటాడు నాకు నాకు తెలుసు వానికి బాలారిష్టం ఉంటుంది ఏడే నెలలో పోతాడు అది ఓ వాడు బాలారిష్టంలో పుట్టిండు ఏడు సంవత్సరంలో చనిపోతాడు పిల్లగాడు లేకపోతే ఆటిజంతో పుడతాడు అని నాకు తెలుసు వాడికి ఏం తెలుసు తర్వాత వచ్చి ఇంకా నా మావాడు ఆటిజంతో పుట్టిండు అని అంటాడు సో ఆ యోగం లేనప్పుడు వాడు ఐదేళ్ళకో ఆరేళ్ళకో చనిపోతాడు పుట్టిన వాడు చనిపోతాడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఎందుకు నా సొంత ఇంట్లో నా అన్నకు నా పెద్దన్నకు ఐదేళ్ల తర్వాత చనిపోయిండు నా చిన్నకు ఐదు రోజుల తర్వాత చనిపోయిండు నాకు ఐదు నెలల్లో చనిపోయిండు బాబు బాబు సో ఉన్న గ్రహచారం అది అంటే మీరు అనొచ్చు అని అప్పటికి మీరు ఏం చేసుకోవాలి అప్పటికి వేణిస్తాం ఇంత పర్ఫెక్ట్ కాదు లేకపోతే చేసుకునేవాడేమో ఇప్పటికి కూడా నేను నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను సరోగసియో లేకుంటే ఇంకోట ఇంకోట నేను ప్లాన్ చేయగలుగుతా కానీ నేను తిరిగి రాద్దామని అనుకోవట్ల అలాంటి ప్రయత్నాలు అనుకుంటున్నా ఎందుకు తలకే నొప్పి అని సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు చాలా జరుగుతూ ఉంటాయి సో రైట్ సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగ్ కు సంబంధించి అదే చంద్రబాబు నాయుడు రింగు పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగ్ బరకే పెట్టుకున్నాడు అతి బలవంతం మీద నాకు తెలిసి నారా లోకేష్ బాబు బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటున్నారు ఆయన పెట్టుకుంది రింగ్ కాదు అదొక చిప్ ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి నాకు తెలియదు అమ్మా నాకు తెలుసు అది అది నేను మాట్లాడలేను నాకు తెలిసినంత వరకు అయితే అది రింగ్ నాకు తెలిసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు మీరు అంటే మామూలుగా అందరు గోల్డ్ లో పెట్టుకుంటూ ఉంటారు యా సిల్వర్ సిల్వర్ రింగ్ అంటే నేను అదే న్యూరో రిలేటెడ్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా చంద్రుడు చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రము చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు సిల్వర్ అనేది కర్కాటక రాశికి ఉచ్చ కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం అందుకని వెండిలో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ చూస్తే పగడం ఉంటుంది ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా అయినా పవిత్రం పెట్టుకున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఓకే ఒకసారి చూడండి కెమెరాకి పెట్టండి ఇదే ఉంగరం పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారు చేతికి ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని పవిత్రం అంటారు ఓకే జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా కానీ ఆయన కూడా పెట్టుకున్నారు ఇదే ఉంగరం పెట్టుకుంది దీన్ని పవిత్రం అంటారు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి కారణం రాజయోగం కోసం పెట్టుకున్నారు దీనికి లెక్కు ఉంటుంది నాలుగు గ్రాముల నాలుగు మిల్లీలు తొమ్మిది గ్రాముల నాలుగు మిల్లీలు సో దీనికి లెక్కు ఉంటుంది లెక్కతో చేయాలి అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది ఓకే ఇప్పుడు నాకు తీసుకుంటే నాలుగు గ్రాముల నలభై ఎనిమిది మిల్లీలు ఇది నాది సో ఆయనది తో ఆయనది ఇరవై మూడు గ్రాముల మీ ఇరవై మూడు గ్రాములు ఉంటుంది ఆయన ఆయన ఉంగరం దీనికి లెక్కు ఉంటుంది ఇది పవిత్రం అంటారు దీన్ని మీరు ఆయన చేతికి చూడొచ్చు సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పుష్యమి నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు ఓకే అంతేగాని ఆయన చిప్పులు గిప్పులు అవి నేను అమ్మనులేండి రైట్ ఇంతకుముందు అమ్మవారి టెంపుల్కి సంబంధించి దశమహా విద్యలు అన్నారు అంటే ఏంటి అసలు దశ మహావిద్యలు ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి ఎట్లా అమ్మవారికి అంటే మీరు వైన్ మాంసము ఇవన్నిటి గురించి చెప్తూ ఉన్నారు పూజల్లో భాగం ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు దశ మహావిద్యలు అంటే పది ఫస్ట్ తీసుకుంటే కాళీ కాళీ అమ్మవారు తెలుసు మనకు తారా త్రిపురసుందరి ధూమావతి భువనేశ్వరి భైరవి చిన్నమస్త మాతంగి భగాళముకి కమలాత్మిక ఈ కమలాత్మిక అనే అమ్మవారు కమలాత్మిక 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 అని కంటిన్యూగా పిలుస్తూ ఉండడంలో భాగంగా కామాక్క అయింది ఓకే ఆ కామాక్క పోయి కామాఖ్య అయింది సో కామాఖ్య అనేటువంటిది అస్సలు అయినటువంటి దేవాలయం దశ అంటే వాటిని అంటారు సో మరి వీటి వల్ల ఏమవుతుంది అంటే దశ మహావిద్యల వల్ల మనము మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో అది చేయొచ్చు ఉదాహరణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశ మహావిద్యాలలో రాజశ్యామల చిన్నమస్త తారా ఇప్పుడు చాలా మంది నేను రష్మికా మంద నాన్న హీరోయిన్కి పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు మీకు పిచ్చిలేసింది దానికి పిచ్చిలేసింది ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్ ఏం పూజ చేశారు చేశాం తను హైదరాబాద్ ఏంటి ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక దీనికోసమే తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతోని అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి అయినాయి మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన నేను విడిపోతే విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే అమ్మాయి ఏమన్నా అంటే నా కెరీర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము అతను కూడా బాగాలేదంటే అంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిష్ శెట్టి అనేటువంటి హీరో కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది ఓకే సో నేను ఏమన్నా అంటే మీ జాతకం బాగాలేదు అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన వదిలేని అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది వచ్చింది తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము అది కూడా రాజశ్యామల నెంబర్ వన్ క్లాస్లో అంటే రా రాజశ్యామల బగాలంకి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి నేను టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ చేసినా మీకు నెంబర్ వన్ చేసినప్పుడు చెప్పిన ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు ప్లస్ మీరు 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 ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను నేను అంటే ఒక రా రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పినా సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి వాళ్ళ ఆరు కోట్లు ఏడు కోట్లు తీసుకుంటుంది సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది బట్ అక్కడ యోగం ఉండాలి యోగం లేకపోతే పనిచేయదు మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్ మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అని తీసుకొచ్చి పెడతాం అంటే లేదు ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం ఆ అమ్మాయికి చేసినాం అట్లా చాలామందికి చాలా మంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు మనం పూజలు చేస్తుంటాము కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టుమని చెప్తారు కొంతమంది పెట్టొద్దని చెప్తారు ఎవరి ఇష్టం వాళ్ళు అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలని కూలీలే ఉండదు చాలా మంది రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు కాంగ్రెస్ అనుకుంటున్నా కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఓకే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు